फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चुस्तारु केएनडी निगल यूट्यूब चैनल फ्रेंड्स नार्मल गा मी ओक मोबाइल ओक बैटरी बैकअप मीकु एक्कुवगा रावट्लेदा लाइक दिस मन ओक मोबाइल लो मनकु डिफॉल्ट गा मनकु गूगल फोटोस ऑप्शन अयिते कंपलसरी उंटुंदन्नमाट दीनि वल्ल मनकु एंत बेनिफिट्स उंटायो अदे विधंगा अंते लॉस कूडा उंटायन्नमाट एला अंटे लाइक दिस मनकु तेलियकुंडाने मनकु संबंधिंचिन बैटरी बैकअप नि एंत हाई रेंज लो ड्रैन चेस्तुंदंटे निजंगा मनं चेप्पलेमन्नमाट मैक्सिमम 100 लो 50 అబో ప్లస్ మనకు గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ ఏ చాలా ఎక్కువ మొత్తంలో అయితే బ్యాటరీని డ్రైన్ అయితే చేస్తుందన్నమాట అలాంటప్పుడు నేను ఈ వీడియోలో మీకు టాప్ 4 హిడెన్ సెట్టింగ్స్ ని పరిచయం చేశాను వీడిని గనుక మీరు ఆఫ్ చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ బ్యాటరీ బ్యాకప్ చూసుకోవచ్చు మీకు వన్ డే వచ్చేది ఈజీగా 2 డేస్ కి అయితే వద్దన్న ఎక్స్టెండ్ కి అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఆ టాప్ 4 హిడెన్ సెట్టింగ్స్ ఏంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకూడదు లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फ्रेंड्स इकते फस्ट वन सैटिंग एंटे नार्मल ऐ मन गूगल फोटो अप्लीकेशन विधा ओपन चेसते इक चूस नेमी चेयटे का इकडन चूस इक वीडियो अच्छे प्ले अवड़ जरूरत इला मन या अप्लीकेशन मन कंप्लीट क्लोज चेसपड़ी बैकग्राउंड अभी मन इंटरनेट आये प्ले अवतूटाई मन की हेवी रेंज बैटरी अच्छे ड्रैन कावे जरूरत अलांटू सैटिंग आफ्जेसकेंटे सिंपल संबंधी प्रोफाइल ऐकान कन्मा दिन क्ली मुझे सैटिंग आपशन उन्मान तरह को स्क्रोल डन इक चूस फोटो ग्रिड प्ले बैक आपशन कन्म इक चूस वीडियो मोशन फोटो रेडू मन बैकग्राउंड प्ले अवतूटाई काबी मन को हेवी रेंज डाटा कंस्यूम अ बैटरी कंस्यूम अवतनी कंपलसरी रे सैटिंग आफ्ने सेवा अलांट का बैटरी बैकअप చూసుకోవచ్చు హెవీగా మీకు సేవ్ అయితే కావడం జరుగుతుందన్నమాట ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే సింపుల్ గా యాజ్ ఇట్ ఇస్ గా మీరు Google ఫోటోస్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఈ సెట్టింగ్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మూడు రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు డేటా ఎక్కువగా హెవీ మొత్తంలో ఖర్చు కావడం జరగదు దీంతో పాటుగా సెకండ్ వన్ వచ్చేసి మనకు మన బ్యాటరీ వచ్చేసి మనకు ఎక్కువగా డ్రైన్ కాదు థర్డ్ వన్ వచ్చేసి 0% హ్యాంగ్ इश्यू उम्मीद जरगदन इक चूस दीन कोसम मुझे सैटिंग सिंपल ऐसी संबंधी प्रोफाइल ऐकन क्लीको इक चूस सेम टू सेम फोटो सैटिंग सैटिंगे इक चूस बैकअप अं सिंक आपशन कम डीफाट चूस आटोमेट मन या इंटरनेट एपड़े आनो आटोमेट मन या ग्यल्ली में उ प्रति फोटो बैकग्राउंड बैकअपन इक चूस मन अनलिमिटेड अला ओनली फॉर 30 MB मात्रमे चूसने संबंधी बैकअप नी అలాంటప్పుడు మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు డేటా ఎక్కువగా ఖర్చు కాదు అదే విధంగా లైక్ దిస్ మనకు 1 GB డేటా వచ్చింది అనుకోండి ఆటోమేటిగా ఈ గూగుల్ ఫోటోస్ ఏ బ్యాకప్ రూపంలో ఆటోమేటిగా మీరు తెల్లారి లేచే వరకే మీకు సంబంధించిన టోటల్ డేటా ఖర్చువడమే కాకుండా మీకు సంబంధించిన బ్యాటరీ కూడా హెవీగా డ్రైన్ అవుతుందన్నమాట అలాంటప్పుడు కంపల్సరీగా మీకు సంబంధించిన మొబైల్ డేటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి దీంట్లో మాత్రం మీరు ఓన్లీ ఫర్ 30 MB మాత్రమే చూసనే చేసుకోండి దీనివల్ల మీకు చాలా బ్యాటరీ బ్యాకప్ అయితే ఆగడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే థర్డ్ వన్ సెట్టింగ్ అన్నమాట దీని వల్ల కూడా మనకు బ్యాటరీ హెవీగా సేవ్ అయితే కావడం జరుగుతుందన్నమాట అప్పుడప్పుడు చాలా మంది అంటూ ఉంటారు బ్రదర్ మాకు సంబంధించిన ఫోటోస్ వేరే వాళ్ళ మొబైల్లో ఈజీగా హ్యాక్ అవడం జరిగాయి అది ఇది అని అది అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ యొక్క మొబైల్లో మీరు ఒక సెట్టింగ్ ని ఎనేబుల్ చేశారు కాబట్టి ఎదుటి వాళ్ళ మొబైల్లో మీకు సంబంధించిన ఫోటోస్ అనేది సింక్ అవడం అనేది జరుగుతుందన్నమాట మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ ని ఆన్ చేశారో ఆటోమేటిగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సనల్ ఫోటోస్ అన్ని ఎదుటి
వేరే వాళ్ళకు ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి మీరు ముందుగా మీకు సంబంధించిన మొబైల్ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ అనే చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి పార్ట్నర్ షేరింగ్. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇలా ఉన్నట్లయితే నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఫేవరెట్ ఫోటోస్ కావచ్చు ఏవి కావచ్చు ఎవరికి కూడా షేర్ అనేది కావట్లేదు అన్నమాట. ఇక్కడ ఎవరిదైనా సరే మీకు మెయిల్ ఐడి కనిపించినట్లయితే ఆటోమేటిక్ ఆన్ ది స్పాట్ లో ఇక్కడ నుంచి వాటిని మీరు రిమూవ్ అయితే చేయండి. లేదనుకుంటే లేదనుకుంటే మీకు సంబంధించిన ఆల్ ఫోటోస్ వీడియోస్ కావచ్చు ఎదుటి వాళ్ళకు ఈజీగా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నా మెయిల్ ఐడి ఉంది కాబట్టి నా మెయిల్ ఐడికి మాత్రమే షేర్ అవుతుంది తప్ప ఎదుటి వాళ్ళకి షేర్ అవ్వడానికి 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదు అన్నమాట. అందుగురించే మీరు కంపల్సరీగా ఈ థర్డ్ వన్ సెట్టింగ్ ని మీ యొక్క మొబైల్ లో మీరు అనేబుల్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇక పోతే ఫోర్త్ వన్ సెట్టింగ్ అన్నమాట. ఈ సెట్టింగ్ ద్వారా మన యొక్క మొబైల్ లో ఎంత బ్యాటరీ హెవీగా డ్రైన్ అవుతుందంటే నిజంగా నేను చెప్పడం కాదు, నిజంగా నెక్స్ట్ లెవెల్ లో డ్రైన్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. లైక్ దిస్ మన గూగుల్ ఫోటోస్ లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. సింపుల్ గా మీరు ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ అనే చేసుకుని ముందుగా మీరు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు లొకేషన్ అనే పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. దీని పైన క్లిక్ అనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత లొకేషన్ సోర్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. క్లిక్ అనే చేసుకోండి. ముందుగా చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మనకు సంబంధించిన ఫోటోస్ బ్యాకప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫోటోస్ అన్ని ఏ లొకేషన్ నుంచి అప్డేట్ కావడం జరిగింది, ఎక్కడ నుంచి అప్లోడ్ కావడం జరిగింది అనేది మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ సోర్సెస్ ని తీసుకుంటూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ సెట్టింగ్ ని ఆఫ్ చేసుకోవడం ద్వారా మీకు హెవీ అండ్ హెవీగా మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ అయితే పెరగడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ టాప్ 4 సెట్టింగ్స్ మీ యొక్క గూగుల్ ఫోటోస్ లో మీరు కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్ బ్యాటరీ అమాంతంగా మీకు వన్ డే వచ్చేది ఈజీగా 2 డేస్ కి అయితే ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.